అసలే హేమ మోసం చేసిందని కుమిలిపోతున్నాడు. నేను కూడా అలాగే చేశానని తెలిస్తే జేమ్స్ ఏమైపోతాడో ఆలోచించవా? ఏం కాదు అంకుల్, నేను మాట్లాడతానా? షట్ అప్, జస్ట్ షట్ అప్. ప్రవంత్ ఇంకా బతుకుందని జేమ్స్ తెలిస్తే నన్ను జన్మలో క్షమించాడు. ఇంద్ర చెప్పింది కరెక్ట్ అమ్మా. ఇష్టపడిన వ్యక్తిని ఏం చేసినా దక్కించుకోవాలనుకోవటం ప్రేమ కాదు. మనం ఏమైనా పర్వాలేదు, తను సుఖంగా ఉండాలని కోరుకోవటమే ప్రేమ అని చెప్పాడమ్మా. నేను చేసిన పనికి శిక్ష పడాల్సిందేనమ్మా? గుండెలో దమ్ముంచుకొని మాట్లాడండి సార్. ఎందుకు పిరికి వాళ్ళ అబద్ధాల వెనకాల దాక్కుంటారు? చేసింది చెప్పగలిగే ధైర్యం లేదా మీకు? ఉంటే చెప్పండి. నేనే స్రవంతిని చంపించానని చెప్పండి సార్. ఎస్, నేనే స్రవంతిని చంపించాను. నువ్వెన్ని కబుర్లు చెప్పినా నన్ను తప్పించుకోలేవురా. స్రవంతిని నువ్వే చంపేశావు. నిర్దాక్షిణ్యంగా లారీ కింద దోసి చంపేశావు. అదే నిజం. నో ఇంద్ర, నో, అది నిజం కాదు. నిజమేమిటో నాకు తెలుసు. స్రవంతిని ఎవరు చంపారో నాకు తెలుసు ఇంద్ర, నాకు తెలుసు. ఇప్పుడంతా నీతో చెప్తాను. నువ్వు నమ్ముతావో నమ్మో నాకు తెలియదు, కానీ నేను నీతో నిజమే చెప్తాను. స్రవంతిని చంపింది మీ మామయ్య జేమ్స్, అతని స్నేహితుడు విల్సన్. అవునింద్ర, అవును. ముందుకి నుంచి బయటికి నాడు. ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకన్నా హీనమైన జీవి ఈ భూమి మీద ఉండదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏమైనా చేస్తావు, ఎవరైనా అంటావు. యూఆర్ డిస్గస్టింగ్. కానిస్టేబుల్, వీడి బయటకు అమ్మాయింది. ఇంద్ర, ఆగింద్ర, నన్ను పూర్తిగా చెప్పని. అంతా విన్నాక నేను నిజం చెప్తున్నానో లేదో నిర్ణయించుకో. ప్లీజ్ ఇంద్ర, ముందు నన్ను మాట్లాడి. ప్లీజ్ ఇంద్ర, జస్ట్ గెట్ అవుట్. నువ్వు విన్నా వినకపోయినా నిజం చెప్తాను ఇంద్ర. ఆ రోజు నువ్వు శ్రవంతి ఉంటున్న ఇంటికి నేను రాకముందు నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ అమ్మగారిని కలిశాను. నేను పని మీద కలకత్తా వెళ్తున్నానండి. వాడు అడ్రస్ నంబర్ ఇస్తే ఒకసారి కలిసి వస్తాను. తప్పకుండా. ఇంద్ర పెళ్లి కూడా చేసుకున్నాడట కదా ఆంటీ. ఒక్క కార్డు ముక్క వేస్తే నేను వచ్చేవాణ్ణి కదా. నువ్వు పొరపడుతున్నావు వసంత్. ఇంద్రకి ఇంకా పెళ్లి కాలేదు. కాలేదా? అయిందని విన్నానే. ఫిక్స్ అయింది మా ఆడబిడ్డ కూతురు గాయత్రితో. నీకు జేమ్స్ గారి అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని అలా నాకు తెలిసింది. ఓ పక్క నువ్వు శ్రవంతిని పెళ్లి చేసుకున్నావు, ఇంకో పక్క నువ్వు గాయత్రిని చేసుకోబోతున్నావని అందరూ నమ్ముతున్నారు. అంటే నువ్వు మీ వాళ్ళందరినీ మోసం చేస్తున్నావని నాకు అర్థమైంది. మీ మీద దెబ్బతీయటానికి, శ్రవంతిని చేజిక్కించుకోవడానికి నాకు గొప్ప అవకాశం దొరికిందనుకున్నాను. మీ పెళ్లి ఫోటో నాకు ఆయుధమైంది. దాన్ని తీసుకుని కలకత్తా వచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావడం లేదు. నీ నుంచి నాకొచ్చేదేముంది? ఉంది సార్, చాలా ఉంది. మీరు ఒక్కసారి కలవండి, మీకే అర్థమవుతుంది. సారీ, మనిషి ఎవరో పనేమిటో తెలియకుండా నేను ఎవరిని కలవను సార్. అదిగా సార్, టెలిఫోన్. సార్, సార్, ఇంకోసారి ఫోన్ చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త. ఎవరు మావ? ఎవడో ఫూల్, ఊరికే ట్రబుల్ చేస్తున్నాడు. నువ్వు చదువుకో ఇంద్ర, అనవసరంగా డిస్టర్బ్ అయ్యా. గుడ్ నైట్. నేనెవరో తెలియంది. నాతో మాట్లాడడానికి నిరాకరించారు మీ మామయ్య. ఎలాగైనా ఆయనతో మాట్లాడాలని మీ ఇంటి బయట వెయిట్ చేయొద్దు ప్లీజ్. నేను ఆయన గాయం చేయడానికి కాదు, ఆయన మంచి కోసం నేను వచ్చాను. ఆయన అపార్థం చేసుకున్నారు, నన్ను ఏం చేయొద్దండి ప్లీజ్. డ్రామా వేస్తున్నావురా? నువ్వెవరు మనిషివి? ఎవరు నిన్ను పంపించాడు? చెప్పరా, ఎందుకు పంపాడు? ఎందుకు ఎందుకు రా జేమ్స్ ఫోన్ చేస్తున్నారు? ఎందుకు రా జేమ్స్ ఫాలో అవుతున్నావు? జేమ్స్ తోనే శత్రుత్వమా లేక నా మీద కోపంతో వాడు వెంట పడ్డారా? చెప్పరా, చెప్పు.
తెలుసు నన్ను చాలాసేపు బెదిరించాడు. నేనెంతసేపటికి విషయం చెప్పకపోయేసరికి జేమ్స్ ని పిలిపించాడు. ఆయన అక్కడికి వచ్చాడు. అసలు ఎవరా నువ్వు? ఈ ఫోటో ఏంటి? అది అది ఇంద్ర పెళ్లి ఫోటో సార్. ఆ అమ్మాయి శ్రవంతి సార్. కొన్ని నెలల క్రితం ఇంద్ర శ్రవంతిని పెళ్లి చేసుకున్నాడు సార్. ఇది దాని తాలూకా ఫోటోనే సార్. ఏంట్రా వాగుతున్నా? ఇంద్ర పెళ్లి చేసుకోవడమేనా? చెప్పేది శ్రవంతి నా ఎక్స్ భార్య. ఒకప్పుడు మీ మేనల్లుడి ప్రేమికురాలు, ప్రస్తుతం అతడికి భార్య. ఎందుకంటే ఆయన నిన్ను చంపేద్దాం అనుకున్నాడు. తన కూతుర్ని మోసం చేసినందుకు ఆయన మండిపోయాడు. ఎవరికీ తెలియకుండా నిన్ను చంపేద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు. మనసు మార్చుకున్నాడు. నిన్ను వదిలేసి శ్రవంతిని చంపేశాడు. మావి నన్ను చంపాలనుకోవడం ఏంటి? శ్రవంతిని చంపడం ఏంటి? ఏదో నాన్సెన్స్ మాట్లాడుతున్నావు. నాన్సెన్స్ కాదింద్ర, మీ మావయ్య తన నోటితో తనే చెప్పాడు. ఎస్, నేనే శ్రవంతిని చంపించాను. నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసు కదా. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే స్రవంతికి పట్టిన గతే నీకు పడుతుంది. చాలా తిరిగి కట్టడంతో చెప్తున్నావు. నా నుంచి తప్పించుకోవడానికి ఏదో కల్పించి చెప్తున్నావు. మనకి ఇదేం తెలీదు. నేను చెప్పిందంతా అక్షరాల జరిగింది ఇంద్ర. నిన్ను శ్రవంతిని విడదీయాలని మీ పెళ్లి గురించి నేను జేమ్స్ కి విల్సన్ కి చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి శ్రవంతిని చంపేశారు ఇంద్ర. నువ్వు నమ్మాలి ఇంద్ర, శ్రవంతి కోసం నమ్మాలి. లేకపోతే అసలు దోషులు తప్పించుకుంటారు. వాళ్లకు శిక్ష పడకపోతే శ్రవంతి ఆత్మకు శాంతి ఉండదు. అందుకోసమైనా నువ్వు నమ్మాలి. నేను నీతో ఇదంతా చెప్పానని తెలిసిన మరు నిమిషం వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు. అయినా నీతో చెప్తున్నాను, ఎందుకంటే శ్రవంతికి న్యాయం జరగాలి. అది నీకు తెలిస్తేనే న్యాయం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ ఇంద్ర, ప్లీజ్. కావాలంటే నీ అంతటి నువ్వు ఎంక్వైరీ చేసుకో. నీకు నిజం తెలిసినట్టు బయటపడకుండా అసలు విషయం తెలుసుకో. అంతేకాని నేను చెప్పింది కట్టుకథలన్నీ కొట్టిపారేకు. ప్లీజ్ ప్లీజ్ ఇంద్ర. చెప్పాల్సింది చెప్పాను. శ్రవంతి పోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఒక విధంగా అందుకు కారణం కూడా నేనే. అందుకే నువ్వు కొట్టినందుకు కూడా నా మనసులో కోపం గాని ద్వేషం గాని లేవు. ఇంద్ర, ఇక నీకు నాకు ఏ శత్రుత్వం లేదు.
శ్రవంతితో అది మొదలైంది. శ్రవంతితోనే అది అంతమైపోయిందిరా. ఉంటాను. హాయ్ అండి. హలో సింధు, ఎలా ఉన్నారండి? బ్రతుకుతున్నాం అంతే. స్రవంతి వదిలి వెళ్ళిన ఈ శూన్యంలో ఎలా బ్రతకాలో అర్థం కాక బ్రతుకుతున్నాం. బ్రతకడానికి ఒక కారణం వెతుక్కుంటూ బ్రతుకుతున్నాం. ఒకరికొకరు ఆసరా ఇచ్చుకుంటూ ఈరోజు గడిస్తే చాలన్నట్లు బ్రతుకుతున్నాం సింధు. ఐఎమ్ సో సారీ ఆంటీ. మీరెలా ఫీల్ అవుతున్నారో నాకు బాగా తెలుసు. పాపాని ఇలాగే పోగొట్టుకున్నాను కదా, నాకు బాగా తెలుసు. పరిస్థితి మరీ దారుణంగా ఉంది సింధు. అతడు కనిపించట్లేదట. ఇక్కడికేమన్నా వచ్చాడా అని బలంతే ఫోన్ చేసింది. కనిపించట్లేదా? అవును. ఎటు పోయాడు, ఎలా ఉన్నాడు? ఆంటీ, యాక్సిడెంట్ అని తెలియక ముందు శ్రవంతి కనిపించకుండా పోవడానికి కారణం భార్గవేనేనంతా అనుకున్నారు కదా. శ్రవంతి కనిపించకుండా పోవడానికి కారణం భార్గవేనేనంతా అనుకున్నారు కదా. అయితే భార్గవ్ దగ్గరికి వెళ్ళుంటాడు. భార్గవ్ దగ్గరగా? అవునండి. పాపా మృతి జరిగాక నా పరిస్థితి కూడా బాగాలేదు, మీకు తెలుసు కదా. అప్పుడు నేను కూడా పాపాను చంపిన వాళ్ళని, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని వెతుక్కుంటూ నాసిక్ వెళ్ళాను. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళానండి. ఇంద్ర ఇంకా శ్రవంతి చావుకి భార్గవే కారణం అనుకుంటున్నాడు. అతడి మీద పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా భార్గవ్ దగ్గరికే వెళ్ళుంటాడు. ఎవరు? నమస్కారం అండి, నేను పుష్పన్ మాట్లాడుతున్నాను. పుష్పమ్మా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. శ్రవంతి గురించి తెలిసిందమ్మా. కన్న బిడ్డను పోగొట్టుకోవడానికి మించిన బాధ ఈ ప్రపంచంలో మరేది ఉండదేమో. ఆ కడుపు కోత అనుభవించేవాడికే తెలియాలి కాని చెబితే అర్థం కాదు. ఎలా భరిస్తున్నావో తల్లి. మధుకర్ బాగున్నాడా? బాగున్నారు. అక్కడికి ఇంద్ర వచ్చాడా అండి? ఇంద్ర అంటే నీ కూతురు కట్టుకున్నవాడే కదా. ఆ వచ్చాడు, నానాభివత్సం చేశాడు. అవును పుష్ప, ఆ అబ్బాయికి ఏమన్నా మచ్చడిందా? శ్రవంతిని భార్గవేదో చేశాడని భార్గవను పట్టుకుని చావుబాదాడు. కొద్దిలో తప్పింది గాని లేకపోతే ప్రాణాలు పోయిండేవి. ఇప్పుడెక్కడున్నాడో
దౌర్జన్యంగా ఇళ్లలో దూరి మనుషులు ప్రాణాలు తీయబోయే వాళ్ళు ఎక్కడుంటారు? అక్కడే ఉన్నాడు జైల్లో. జైల్లోనా? ఇద్దరు జైల్లో ఉన్నాడా? అవును మరి, ఆయన గారి భార్య పోయిందని మాకు జాలే. అలాగని ఆ అమ్మాయి చావుకు మమ్మల్ని బాధ్యులు చేసి మా ప్రాణాలు తీస్తామంటే ఊరుకోలేం కదా. నీ బాధ తీరే వరకు మమ్మల్ని చావు బాదుకో అని చెప్పలేం కదా. అందుకే ఇక మా జోలికి రాకుండా ఉండేలా జైల్లో పెట్టించాం. అవును, నువ్వు కూడా భార్గవనే అన్నావట కదా. అనడానికి కారణాలు లేవా? నీ అబ్బాయి చేతలన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మేమలా అనుకోవడం అనడం న్యాయమో కాదో నీకే అర్థమవుతుంది. నువ్వు అన్నది నిజమే సింధు. ఇంద్ర భార్గవ్ దగ్గరికి వెళ్ళాడు. కేసు వాపస్ ఎందుకు తీసుకుంటున్నావు భార్గవ? వాడు నీ ప్రాణాలు తీస్తానని అరుస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులు లోపలే ఉండని, లేకపోతే ఏదో ఒకటి చేసేలాగే ఉన్నాడు. లేదండి, అతను నన్నేం చేయడు. అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు. పర్వాలేదు. అతను వదిలేండి సార్.